చాలా ముఖ్యమైంది ఆ రోజున నడివీధిలో మోటార్ సైకిల్ వచ్చి మన కారుతో చెడుగుడ ఆడుకుని నిన్ను గిరికిలు కొట్టించిందే మన కాలేజీ తుఫాన్ క్వీన్ రాణి అదే నీకు పోటీగా నిలబడుతోంది గెలుస్తుందా నన్ను ఎదిరించి గెలుస్తుందా చెప్పడానికి వీల్లేదు కాలిడిపోతుందో తెలియదు రేయ్ ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోకూడదురా ఎన్ని లక్షలు ఖర్చైనా సరే దానంత చూడాలి తొందరపడకండి మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఒక కొత్త పద్ధతిలో నడిపిస్తాను కానీ మనం గెలవాలంటే మన తరపున ప్రచారం చేయడానికి ఆ గ్యాస్ నారాయణ స్వామి గారిని ఒక పట్టు పట్టి మన పక్కకి లాక్కోవాలి నన్ను మీరందరూ చేరి గొప్పగా గ్యాస్ కొట్టాలంటున్నారే ఈ దేశం బాగుపడుతుందటయ్యా నేను ఎందుకు గ్యాస్ కొట్టాలి నా పరంపర ఈ రోజు పరంపర లజుడు ఇండియాను కనిపెట్టింది వాస్కోడిగామ విజయవాడ కనిపెట్టింది మా అమ్మకి మామ అలాగా అవును అసలు ముందు ఈ విజయవాడకు వచ్చినప్పుడు ఈ గవర్నర్ పేటలో ఒక్కిల్లే ఉండేదట అందులోనే ఆయన ఉండేవాట కంపెనీ కోసం నలుగురిని రెండయ్య అనిపించేట ఆగా సిటీ డెవలప్ అయింది ఎందుకు గ్యాస్ రే కుమార్ అక్కడ చూడరా కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఏంటో గొప్పగా గ్యాస్ కొట్టేస్తున్నాడు గ్యాస్ నారాయణ స్వామి నారాయణ నమస్కారం నమస్కారం రామ బావునా బానే ఉన్నాను మన రాజశేఖర్ లేడు నించుంటున్నాడు ఏమా కుతుమను అది కాదయ్యా మన కాలేజ్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నించుంటున్నాడు చూసారా ఇప్పుడేగా మన దేశ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాను ఇది కాలేజీ ప్రెసిడెంట్ నువ్వు ఎలాగైనా సరే హెల్ప్ చేసి అతని ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గెలిపించాలి నేనా అవును నేనా అవును అయ్యయ్యా నేను సహాయం చేయడానికి ఏం లేదు ఇప్పుడే ఎక్స్పో 88 కోసం నేను జపాన్ వెళ్ళబోతున్నానే ఎందుకు అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అక్కడ జైంట్ వీల్ ఒకటి ఉంది అవును దాని అడుగున ఒక నట్టు ఊడిపోయింది దాని కోసం నేను రమ్మంటున్నాను ఇది నట్టు ఊడిపోవడం అది కాదయ్యా నువ్వే వెళ్ళాలి మాట్లాడకూడదు నువ్వే హెల్ప్ చేయాలి నన్ను హెల్ప్ చేయమని అందరూ అడుగుతున్నారు కానీ నాకు హెల్ప్ చేయడానికి ఇట్టమ్మల్లి ఎంకమ్మ గోళ ఇద్దరు పడ్డారు నా పాల ఇట్టమ్మల్లి ఎంకమ్మ గోళ ఇద్దరు పడ్డారు నా పాల అతి బల అందాల పెడుతుంటే ఏ మత్తురా